ఆర్నమెంట్ తయారవ్వాలి అంటే కనుక వాడేది ఏది? 22 క్యారెట్స్ అదే 24 క్యారెట్స్? 22 క్యారెట్స్ అంటే 22 క్యారెట్లు అంటే 800 మిల్లీగ్రాముల కాపర్ కమ్ సిల్వర్ యాడ్ చేస్తారండి. అది గట్టితనం గురించి యాడ్ చేయాల్సి వస్తుంది. 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ అనేది ఓన్లీ కంకణాలు లాంటి వస్తువులకే వాడతారండి. లేదంటే ఎవరికైనా ప్రజెంట్ చేయడానికి బటువు అంటారు కదా, అంతవరకే అది. అంటే అది మళ్ళీ వేరే వస్తువు చేసుకోవడానికి 24 క్యారెట్ వస్తువు అనేది 24 క్యారెట్ ప్యూరిఫై చేసి ఎక్స్చేంజ్కి వాడుకుంటారు అమ్మడానికి, మార్కెట్లో అమ్మడానికి. వస్తువుని అలాగే ఎవరు, పాత వస్తువుని అలాగే ఎవరు కొనరు. దాన్ని కంపల్సరీగా మెల్ట్ చేయాల్సిందే, ప్యూరిఫై చేయాల్సిందే. తర్వాత అంటే ఒక ఆభరణంగా తయారవ్వాలంటే ఖచ్చితంగా అందులో 8% ఖచ్చితంగా కలుస్తుంది కాపర్ అనేది. కొద్దిమంది మంచిగా ఇప్పుడు మలేషియా, హాంకాంగ్ లాంటి దేశాలలో ఓన్లీ 23 క్యారెటే ఉంటుంది. అంటే ఓన్లీ 400 మిల్లీగ్రామ్స్ కాపరే ఉంటుంది అనమాట. అది మెత్తగా యెల్లోయిష్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 800 మిల్లీగ్రామ్స్ ఇప్పుడు బీఐఎస్ కూడా అక్రీతుంది. హాల్మార్క్ బీఐఎస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ వైడ్గా యాక్సెప్ట్ చేస్తారనమాట. గవర్నమెంట్ ఏ షాప్లో పెట్టినా కానీ అమ్మే వస్తువులకు హాల్మార్క్ చేయాలా. హాల్మార్క్ ఫర్ 18 క్యారెట్స్, 20 క్యారెట్స్, 22 క్యారెట్స్, ఓకే, ఇవి ఇవి అవి ఉంటేనే అమ్మాలా. ఆ ముద్ర లేనిదే అమ్మద్దు. ఖచ్చితంగా చూసి కొనండి అని కూడా చెప్తున్నారు కదా. కాబట్టి కస్టమర్కు చీటింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. ఎవరైనా హాల్మార్క్ వేసి మోసం చేయాలంటే కూడా పట్టుబడతారు. వాళ్ళ వస్తువులు సీజ్ అయిపోతాయి. గవర్నమెంట్ అంటే ఏజెన్సీస్ ఉంటాయి కదా, లైక్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, హాల్మార్క్ చెకింగ్ ఏజెన్సీస్ వాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో హ్యాండ్మేడ్ జ్యువెలరీ అని చెప్తున్నారు సార్, అంటే ఏంటిది ఇది? మనకి ముందు నుంచి ఉందా ఇలాగా, ఇప్పుడు హ్యాండ్మేడ్ జ్యువెలరీ బాగా ఫేమస్ అవ్వడం? మొదటి నుంచి కూడా ఇండియాలో హ్యాండ్మేడ్ జ్యువెలరీ, ఎస్పెషల్లీ నవాబ్ డిస్టింగ్, నవాబ్ యాంటిక్ జ్యువెలరీ అంటారు, హ్యాండ్మేడ్ అని అంటారు. ఇది చాలా అందంగా ఉంటాయి వస్తువులు. దానికి ఏ కలర్ అంటే ఆ కలర్ ఇస్తారు. ప్యూర్ కలర్ అంటే ప్యూర్ కలరు, లైట్ బ్లాకిష్ అంటే లైట్ బ్లాకిష్. ఒక 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 లోపల సైడు చాక్లెట్ కలర్గా మెరుస్తుంటుంది, ఒక సైడు ప్యూర్ గోల్డ్గా మెరుస్తుంటుంది, ఇంకో సైడు వేరే కలర్లో మెరుస్తుంటుంది అనమాట. దీన్ని యాంటిక్ జ్యువెలరీ అంటారు. అంటే రాజులు, రాజులు రాజస్థాన్ రాజులు, నవాబ్ రాజులు, వీళ్ళంతా విజయనగరం మహారాజా రాజులు వాడిన వస్తువులు యాంటిక్ జ్యువెలరీ అంటారు అనమాట. అండ్ కొన్ని కొన్నిసార్లు అండి మనకి అంటే గోల్డ్ కాని వాటిల్లో మ్యాట్ ఫినిష్ లాగా మొన్నటి దాకా చూస్తాం, బట్ ఇప్పుడు గోల్డ్లో కూడా మ్యాట్ ఫినిష్ చూస్తున్నాం. అది ఎలా సార్, ఆ ఫినిషింగ్ అనేది ఎలా చేస్తారు, మ్యాట్ ఫినిష్ ఎలా వస్తుంది? ఇప్పుడు అన్ని మిషనరీ వచ్చాయి, చేతితో చేసేది చాలా తక్కువ. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏది నడుస్తుంది సార్? ఇప్పుడు అదే మీరు చెప్పే యాంటిక్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ వరల్డ్ వైడ్గా ఇదే నడుస్తుంది. అయితే ఒక 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 యుగం ఏంటంటుందంటే హైలీ రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళంతా డైమండ్ జ్యువెలరీ చాలా కాస్ట్లీ వాడుతుంటారు. వాళ్ళు కూడా ఆ డైమండ్స్ పెట్టి కూడా ఈ యాంటిక్ జ్యువెలరీ వాడుతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. మిడిల్ క్లాస్ అంటే మనం అందరం అనమాట. మనం అందరం ఏంటంటే బంగారంకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, డైమండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఎనీ డే యూ కెన్ ఎక్స్చేంజ్ దిస్ కదా ఫర్ 95% వాల్యూ. మీరు ఏ వస్తువునైనా మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మడానికి పోతే ఓ బిందె అయినా, ఒక గిన్నె అయినా, టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, బట్టలు అయితే అసలు వాల్యూ ఉండదు, రాదు. కానీ ఇవన్నిటికీ కూడా 50% కూడా రాదు రేటు. ఓన్లీ గోల్డ్ సిల్వర్కే 90% పైన వస్తుంది. ఉంచుకునేటప్పుడు చాలా వరకు ఏంటంటే షాప్స్కి బయట స్వర్ణకారుల దగ్గర మనం చేయించుకోవడానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అమ్మా నేను స్వర్ణకారుణ్ణి, నేను చెప్పానని మీరు అనుకోకండి, మీరు కూడా కనుక్కోండి. ఏ షోరూమ్ అయినా కానీ ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి షోరూమ్ పెట్టిన అతను ఎంతోమందికి 20-30,000 పైన శాలరీలు, కమిషన్లు ఇన్ని విధంగా ఇచ్చేవాడు, మనకెందుకు తక్కువస్తాడు? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు. మా స్వర్ణకారుడి దగ్గర మీరు డైరెక్ట్ వచ్చారంటే ఈ మధ్య 4-5 డేస్లో కూడా చేసిస్తున్నారు. దాంట్లో మీకేంటంటే మీరు 22 క్యారెట్ అంటే 22 క్యారెట్, వాళ్ళు హాల్మార్క్ చేస్తారు, మేము హాల్మార్క్ చేసిస్తాం. వాళ్ళకు దిస్ ఇస్ మా రేటు 110% 100 రూపీస్ వస్తువుకు మ్యాక్సిమం 8% ఆర్ 5% ఇట్లా వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 120-130% ఎక్కువ ఇస్తారు. అదే డిఫరెన్స్ మనం గమనించాల్సి వస్తుంది. అయితే వాళ్ళు ఏమంటారు, మీరు
మాకు మా ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి మేడం. ఈ మధ్య గుండు అతను కూడా అంటున్నాడు కదా, అందరు షాప్కి వెళ్ళాను అంటాడు, అందరు షాప్స్కి వెళ్ళాను అంటాడు కదా, ఏ స్వర్ణకారుడి దగ్గరికైనా వెళ్ళి చేయించుకోండి, నాకంటే తక్కువ చేయరు అని చెప్పానండి, చెప్పలేదు. ఛాలెంజ్ అది, ఛాలెంజ్ నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను, చేయలేడు. బట్ వాళ్ళు చేసేది ఏంటంటే వేరే షోమ్కు వాళ్ళు అంటున్నారు, ఈ మధ్య ఇరీడియం అనే ఒక అనుధార్మిక వస్తువును వాడుతున్నారు. ఆ ఇరీడియము అందులో ఒక 5% కలుపుతున్నారు ఈ మధ్య. ఆ ఇరీడియం కూడా 10,000 per 10 grams, ఇది 48,000. ఈ 20% వాల్యూ ఉన్న వస్తువుని అందులో యాడ్ చేస్తే లేడీస్ ఆభరణాలుగా చేయించుకుంటే స్కిన్ డిసీజెస్ వస్తాయి, మళ్ళీ దానివల్ల క్యాన్సర్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఎవరైనా కానీ హాల్మార్క్ చేసేస్తున్నాడు కదా, ఇందులో ఇరిడియం లేడని కూడా సర్టిఫికేట్ ఇవ్వమనండి. కన్ఫర్మ్ అయింది, ఖచ్చితంగా యాడ్ చేస్తున్నారు, యాడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ట్రేడ్లో వీళ్ళు వేల వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఓకే, ఏ షాప్కి వెళ్ళినా కానీ అఫీషియల్ బిల్ ఇవ్వడు, స్లిప్ ఇస్తాడు, నా షాప్ పేరు ఉంది కదా అంటాడు. కానీ ఎంతమంది ట్యాక్స్లు కడుతున్నారండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు? సో ఇవన్నీ క్వశ్చన్స్ ఆబ్వియస్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక స్వర్ణకారుడి దగ్గరకు వచ్చే వరకు ఓపిక ఉండదు లేడీస్కు, నాకు ఇమ్మీడియట్గా వస్తువు కావాలని మార్కెట్కి వెళ్ళి తీసుకుంటున్నారు. అక్కడ 1000 వాట్ల బల్బులు పెడతారు. ఇప్పుడు ఇక్కడ నేను షోరూంలో కూర్చుంటే మెరుస్తుంటాను, బయటికి వెళ్తే మెరవలేను కదా, ఎందుకు ఇంత కాంతి వల్ల. అక్కడ కూడా అదే చేస్తున్నారు వాళ్ళు, 1000 వాట్స్ బల్బులు మొత్తం పెట్టేస్తారు, రాగానే ప్లేట్లో కూల్ డ్రింక్ తీసుకొని ఇచ్చేస్తారు, మిమ్మల్ని బయటికి వెళ్ళని వాడు, మీరు ఏదో వస్తువు కొనాల్సిందే. మాకు అలా కాదు, మా మేమేమి బిజినెస్ ట్రిక్స్ అంటే అవి. ఎస్, ఐఎమ్ ఆల్సో బిజినెస్ మ్యాన్, బట్ ఈ ట్రేడ్ ఫేర్ బిజినెస్ చేయాలంటున్నాను. మేము మీ దగ్గరకు వచ్చి మీరు మా దగ్గరకు వచ్చారు, 10 లక్షల రూపాయలు వసూలు చేయించుకుంటున్నారు, మేము ఫేర్గా ఒక 50,000 రూపాయల కంటే ఎక్కువ లాభం చూడొద్దు. 2 లక్షలు లాభం చేయించామంటే ఫ్రాడ్ చీటింగ్ అన్నట్టే కదా. అంతే, సో అదొకటి సార్. పెద్ద పెద్ద ఆభరణాలు చేయించుకునేటప్పుడు చాలామంది మీరు అన్నట్టుగా ఓపిక ఉండదు, త్వరగా కావాలి మనకి అని కొనేసుకుంటూ ఉంటారు. అంటే ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు, అంటే కామన్గా చెప్పండి మీరు, అంటే స్వర్ణకారుడు కాబట్టి నేను ఇదే అన్నట్టు కాకుండా పెద్ద వస్తువు చేయించుకోవాలంటే డైరెక్ట్ మన షాప్లో వెళ్ళి కొనుక్కోవడం బెస్టా, ఓపికతో చేయించుకోవడం బెస్ట్ అంటారా? ఓపిక చేయించుకోవడం వల్ల మీకు ఇదే ఈ 2 లక్షల రూపాయలు బెనిఫిట్ అవుతుంది. వాళ్ళ ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి మేడం, వాళ్ళు నీకు వెళ్ళగానే ఇచ్చేస్తాడు. సో మీరు ఎప్పుడన్నా రండి, నేను మీకు రిటర్న్ ఇస్తానంటాడు. రిటర్న్లో 10% కట్ చేస్తాడు, కొత్త వస్తువులో 10% యాడ్ చేస్తాడు. ఓకే, టోటల్గా 20%. యూఆర్ ఏ కస్టమర్ ఇస్ అ లూజర్. బట్ మీలో ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్లు వాళ్ళంతా కూడా వాళ్ళ వైఫ్స్ షాప్కి వెళ్తే వాళ్ళకి ఇదేం పెద్ద డిఫరెన్స్ కాదు. ఐ నీడ్ దిస్ థింగ్, టుమారో ఫంక్షన్ ఉంది, కొత్త వస్తువు తీసుకోవాలి, వేసుకోవాలా, అంతే. ఇంకొకటి ట్రెండ్ కూడా ఉంది, కొన్ని కొంచెం వాళ్ళ బాగా బతికిన వాళ్ళు పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే వెళ్తారు, షోరూమ్ నుంచి కొంటారు, మళ్ళీ 2 డేస్ తర్వాత అదే 5% 10% వాపసు ఇచ్చేస్తారనమాట. ఓకే ఓకే, ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వేసుకోవాలని ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా ఉంటారు. అయితే రానున్న రోజుల్లో కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది బంగారం. కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటారా? ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ మళ్ళీ మే దాకా పెళ్ళిళ్ళు లేవు. మే థర్డ్ నుంచి శుభముహూర్తాలు ఉన్నాయి. మీరు 25th April లోపల మీరు ఏమైనా డిసైడ్ చేసుకోవాలా. ఎందుకు చేసుకోవాలంటే ప్రతి ఏ కన్సూమర్ అయినా ఏ కస్టమర్ అయినా కానీ దీన్ని లాభంగా చూడొద్దు. నా అవసరం, నాకు స్పేర్గా మనీ ఉంటే ఈ వస్తువు చేయించుకుంటాను. దీంతో భారం మనం ఎంత నష్టపోయాము ఎంత లాభం చూడొద్దు. వాళ్ళ అవసరాలకు వస్తువు భారత స్త్రీకి అలంకప్రాయమైంది వస్తువులు వేసుకోండి, దాన్ని ఆస్వాదించండి. మీకు అది ఇష్టం లేనప్పుడు మిమ్మల్ని ఆదుకుంటుంది అది, అంతే. ఎంతవరకు ఆదుకుంటుంది? 90% వరకు ఆదుకుంటుంది, 100% మాత్రం గ్యారంటీ ఇస్తారు. రైట్, చూద్దాం మరి ఇంకెంత రేట్ తగ్గితే బాగుంది, నా చందరికి ఉంది. పెళ్లి సీజన్ లోపే అందరూ కొని పెట్టుకుంటే మరీ ఎక్కువ అవ్వకముందు అంటే మనీ కాస్త సేవ్ అయినట్టుగా ఉంటుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.